what you're given, that's how we live it. Don't be mad at the system, it's simply how we've existed. I hear a lot of people. Hello everyone, welcome back to my channel, Sandhya Kitchen and Tips. ఇవాళ బగారా రైస్ చేయబోతున్నాను. ఇది హైదరాబాదీ స్టైల్. ప్రాసెస్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ బాస్మతి రైస్ 1 కప్ తీసుకున్నాను. సోక్ చేసి పెట్టుకోవాలి ఒక 30 మినిట్స్. తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. కొంచెం ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, హోల్ గరం మసాలా, అవన్నీ తీసుకోవాలి. ముందుగా క్యాష్యూస్ యాడ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక అవి వేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇంకా చెక్క, లవంగం, యాలకులు, ఈ స్టార్ ఉంటుంది కదా అది, షాజీరా, ఇవన్నీ తీసుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. బట్ మస్ట్ అండ్ షుడ్ ఇవన్నీ వేసుకోవాలి, ఎందుకంటే ఇదే టేస్ట్. తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను 1-3. ఉల్లిపాయ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇదంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి, అలాగే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక 1 కప్ రైస్ తీసుకున్నాం కదా, దీనికి 1 3/4 కప్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి, ఆల్రెడీ వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి టేస్ట్కి తగినంత. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు ఈ రైస్ మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి. 1 3/4 కప్ వాటర్ వేసుకున్నాం కదా, 1 1/4 కప్పు. ఇంకా సరిపోకపోతే లాస్ట్లో అలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మనం ఇందులోనే చేస్తున్నాం కదా ఇప్పుడు రైస్. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే తర్వాత కలపలేం కాబట్టి ఇప్పుడే మొత్తం కలిపేసేయాలి. అంతే, మొత్తం కలిసిపోయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. మీడియం ఫ్లేమ్లోనే 15 మినిట్స్ అలా ఉడికించాలి. ఒక్కసారి అంతా కలుపుకోవాలి, కొంచెం మెల్లగా కలుపుకోవాలి, లేదంటే బ్రేక్ అయిపోతుంది బాస్మతి రైస్ కదా. తర్వాత సిమ్లోనే పెట్టేసాయాలి 5 మినిట్స్, వాటర్ అంతా పీల్చుకునే వరకు. చూడండి బాగా కుక్ అయిపోయింది, ఇలా చాలా బాగుంటుంది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది చికెన్ గ్రేవీ కానీ వెజ్ గ్రేవీ కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. టేస్ట్ చూడండి ఒకసారి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.